ప్రకాశం జిల్లా చీరాల సాల్మన్ సెంటర్ సిపాయిపేటలో విశ్వాస్ హాస్పిటల్ను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం విశ్వాస్ హాస్పిటల్ ఎండీ ఉపేంద్ర శోభనాద్రి మాట్లాడుతూ, గుంటూరులో 3 బ్రాంచీలు ఉన్నాయని, చీరాలలో 4 బ్రాంచ్ ఏర్పాటు చేశామన్నారు. చీరాల ప్రజలకు మంచి సేవలు అందిస్తామని అన్నారు. డాక్టర్ వి ఉమా ఉపేంద్ర మాట్లాడుతూ, పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ వి అమృతపాణి, పలువురు వైద్యులు, నాయకులు పాల్గొన్నారు. హాస్పిటల్స్ తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 1 ఇయర్ బట్టి మేము క్లినికల్ సర్వీసెస్ ఏవైతే అందించామో వాటిని ఆదర అభిమానాలతో మమ్మల్ని ఇంకా సహకరిస్తూ, ఐపీ కూడా పెడితే బాగుంటుంది, ఇన్ పేషెంట్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటాయి అని అనటంతో మేము ఇక్కడ గుంటూరులో కొత్తపేట కొరికపాడు అందరికీ తెలిసిందే, చీరాల ప్రజల కోసం మేము ఇక్కడ ఐటీ సెటప్ ఒకటి పెట్టడం జరిగింది. సో ఇన్హౌస్ కన్సల్టెంట్స్ 24 గంటలు ఉంటారు. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మనకి కొంచెం దూరం అవటంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు కూడా తెలిసి రావడంతో ప్రతిరోజు వారం పొడుగున సోమవారం నుంచి ఆదివారం వరకు రోజుకొక సూపర్ స్పెషాలిటీ పర్సన్ డాక్టర్ గారు వస్తారు. ఇక్కడ ఆ సర్వీసెస్ అన్నీ ఉపయోగపరచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే విశ్వాస్ హాస్పిటల్ సామాన్యుని కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి అదే పందాతో ముందుకెళ్తున్నాము. ఈ సర్వీసెస్ అన్ని జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకొని మమ్మల్ని ఇదే అభిమానం కొనసాగిస్తారని, మేము కూడా మా సర్వీసెస్ ఇట్లానే 24/7 మంచిగా అందించాలని కోరుకుంటున్నాము. ఐసీయూ, ఓటీ, సర్జికల్ అండ్ మెడికల్ బ్రాంచెస్తో 24 గంటలు అత్యవసర సేవలు అందించడానికి గాను పాత విజయ హాస్పిటల్ కట మోహన్ రావు గారిని తీసుకుని రెన్యువేట్ చేసి అత్యాధునికమైన సదుపాయాలతో పేషెంట్కి కావాల్సిన ప్రతిదీ ఇక్కడ సర్వీసెస్ అందివ్వడానికి హాస్పిటల్ని తయారు చేయబడినది. దీని ఓపెనింగ్ గాను ఉపసభాపతి కొన రఘుపతి గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, అమృతపాణి గారు, మిగిలిన పుర ప్రముఖులు అందరూ వచ్చి హాస్పిటల్ని ఓపెన్ చేసి వారి దీవెనలు అందించి మమ్మల్ని ఆనందపరిచారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చిన సర్వీసుల్ని మీరు ఆదరించినందుకు చీరాల మరియు దాని పరిసర ప్రాంత ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.